అసలు ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఎట్లయితే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఒక కొత్త రంగాన్ని మనం బయటకు తీసుకొచ్చి అనేక మంది పిల్లలకు అవకాశం కల్పించామో అందులో భాగంగానే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మన పిల్లల్ని ఏ రంగంలో తీసుకెళ్లాలి అన్నప్పుడు దేశం మొత్తం చూసినప్పుడు ఆ రోజు రకరకాల ఆపర్చునిటీస్ కనిపించినాయి. అందులో ఈ స్కిల్ డెవలప్మెంట్, ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు అనేటువంటి చెప్పినప్పుడు దీన్ని స్టడీ చేయడం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే భారతదేశంలో సీమెంట్ సంస్థ గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఎవరు గుజరాత్ రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది? మోడీ గారు. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో సీమెంట్ సంస్థ అక్కడ ఒప్పందం చేసుకుంది ఇదే స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి. అదే తరహాలో దాన్ని స్టడీ చేసి అక్కడ సక్సెస్ జరిగింది, పిల్లలు బాగా అభివృద్ధి చెందారని తెలుసుకున్న తర్వాత మన స్టడీ టీము దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు తపన పడ్డారు, ఆరాటపడ్డారు. ఎందుకు? మన పిల్లల భవిష్యత్తు కాబట్టి. అనుకున్నట్టుగానే సెంట్రల్ ఎస్టాబ్లిష్ అయినాయి, లక్షల మంది పిల్లలు దాంట్లో నుంచి ట్రైనింగ్ అయ్యారు, బయట డెవలప్మెంట్కి వెళ్ళారు. అయితే ఎక్కడ ఇందులో అవినీతి జరిగింది? పిల్లలు ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇన్స్టిట్యూట్లు పెట్టారా? అన్ని పెట్టారు కదా. అయితే సీమెంట్ సంస్థలో ఆ రోజు ఆ సంస్థకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే సుమన్ ఉన్నాడో, సుమన్ బోసు, ఆయన తనకి కొంతమంది వెండార్స్ చేత తాను డిసైడ్ చేసినటువంటి వెండార్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎక్కడా సంబంధం లేదు. తాను డిసైడ్ చేసినటువంటి వెండార్స్ కి కొంత బెనిఫిట్ చేశాడు అనేటువంటిది ఆ సంస్థ ఆరోపణ ఎదుర్కొంది. వాళ్ళు జిఎస్టీ కట్టలేదు అనేటువంటిది దాని తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు దాని బెనిఫిట్ వాళ్ళకి జరిగింది అని. దానికి సిఐడి వాళ్ళు ఎన్ని కట్టుకథనాలు అల్లుతున్నారండి? దీన్ని ఏదో చంద్రబాబే రూపొందించాడు, ఈ ప్రాజెక్ట్ ని మొత్తం సీమెన్స్ తెర మీదకి తెచ్చాడు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. సీమెన్స్ అనేటువంటిది 160 దేశాల్లో నడిపేటువంటి కంపెనీ, సో జర్మనీ కంపెనీ. దాని మీద చాలా పర్టికులర్ క్లాజెస్ వాళ్ళు రాసుకుంటారు. ఏంటి ఈ కరప్షన్ మీద ఎక్కడే కానీ అవినీతికి పాల్పడకూడదు అనేటువంటిదే వాళ్ళ ప్రధానమైనటువంటి అగ్రిమెంట్ చేసేటువంటిది. అట్లాంటి సంస్థను పట్టుకుని చంద్రబాబు దాన్ని ఒక చంద్రబాబు బినామీలాగా సిమెంట్ సంస్థని చూపించేటువంటి ప్రయత్నం చేయడము అని అంటే ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం. అసలు ఏం జరిగింది? ఈ సుమన్ బోస్ ఏం చేశాడు? వీళ్ళేదో ఒక్క రూపాయి కూడా సిమెంట్స్ రిలీజ్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 375 కోట్లను రిలీజ్ చేసింది, దాంతో మొత్తం డైవర్ట్ అయిపోయి 375 కోట్లు తినేశారు. నేను ఇవాళ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయదలుచుకున్నాను మీ అందరికీ కూడా, మీ మీ నెట్లో రిలీజ్ చేస్తాం. సీమెన్స్ గ్లోబల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈమెయిల్, బహుశా జూమ్లో ఇది కనపడకపోవచ్చు, మీ కాపీ రిలీజ్ చేస్తున్నాము. సీమెన్స్ సంస్థ గ్లోబల్ నుంచి రిలీజ్ చేశారు. దాంట్లో ఈమెయిల్లో చాలా క్లియర్గా ఒకే ఒక లైన్, సింగిల్ లైన్లో ఉంది, ఓకే సతీష్ ఆన్ ది గ్రాంట్ అప్రూవల్ సైన్డ్ కాపీస్ ఆర్ అటాచ్డ్. అంటే దాని అప్రూవల్ని గ్రాంట్ చేశాము, సైన్డ్ కాపీస్ని దీంతో పాటు అటాచ్ చేసి పంపిస్తున్నాము అన్నట్టు. సీమెంట్ సంస్థ 3,300 కోట్ల రూపాయల ఈ పథకంలో 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగిలింది వాళ్ళు రకరకాల రూపాల్లో కాంట్రిబ్యూషన్, సాఫ్ట్వేర్ రూపంలోనో, లైసెన్స్ ఫీజు రూపంలోనో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలోనో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్ ని 3,000 crores వాల్యుయేషన్ కి వాళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో ఇది ఇంత క్లియర్ గా మేము ఇవాళ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఇది సీమెంట్స్ కి సంబంధం లేదు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి. దయచేసి ఈ అజ్ఞానుల్ని ఒక డాక్యుమెంట్ చదవమంటున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆ కాపీ కూడా మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక సైన్డ్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ లో సీమెంట్ సంస్థ బాధ్యతలు ఏంటి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డిజైన్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థ బాధ్యతలు ఏంటి అనేటువంటి ఇవన్నింటినీ సూపర్వైజ్ చేయాల్సినటువంటి బాధ్యత సీమెంట్స్ ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. అగ్రిమెంట్ లో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కూడా బాధ్యత డిజైన్ టెక్ చేసిందా లేదా అనేటువంటిది సూపర్వైజ్ చేయాల్సింది సీమెంట్స్ సంస్థ. ఇది ఏది సీమెంట్స్ కి సంబంధమే లేదు. సీమెంట్స్ వాడు ప్రకటన చేశాడు అంటే వాడు ప్రకటన చేస్తే మీరు ఒప్పేసుకుంటారా? ఈ అగ్రిమెంట్స్ కి వాల్యుయేషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వంతో? మరి గుజరాత్ ప్రభుత్వంతో చేసినటువంటి అగ్రిమెంట్ల గురించి మీరు మాట్లాడరే? పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోనూ ఇదే అగ్రిమెంట్లు జరిగాయి, పక్కన ఉన్నటువంటి తమిళనాడులోనూ ఇదే అగ్రిమెంట్లు జరిగాయి, ఆ రాష్ట్రాల్లోనూ కూడా అగ్రిమెంట్లు ఇవే జరిగాయి కదా.
ఎవడో డిజైన్ టెక్ లో ఏదో అక్రమాలు జరిగాయి అని అంటే దానికి మాకు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? వాడి తప్పు జరిగింటే వాడిని నిలదీయండి, అదేదో బినామీ అకౌంట్ లెక్ తెలుగుదేశం అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయ్యి. ఎవడో అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయినాయి? మేము గతంలో మీ మీద ఆరోపణ చేశాం, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చేసినటువంటి గవర్నమెంట్ పాలసీల వల్ల బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు మీ సంస్థల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు అనేటువంటి ఆరోపణలు మేము చేశాం, వాటిని ప్రూవ్ చేశాం, సిబిఐ నిర్ధారించింది. మీరు 4 సంవత్సరాలుగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడొచ్చినాయి? ఎవడో దారిన పోయే దానయ్య వచ్చి నేను జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చేశాను అని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇచ్చాను, నేను మోడీ గారికి డబ్బులు ఇచ్చాను అని అంటే నమ్మేయడమేనా? మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అదో పెద్ద కన్ఫెషన్ స్టేట్మెంట్ అని రాసుకుంటారా మీరు? మేం చేసింది ఆ రోజు ఆరోపణలతో సహా ఆధారాలను చూపించాం, దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేస్తే సిబిఐ దాన్ని నిర్ధారించింది. ఇవాళ మీరేం చేస్తున్నారు? కేవలం ఆరోపణలు చేసి బట్టగాల్చి ముఖానికి వేస్తున్నారు తుడుచుకోమని. ఈ సుమన్ బోసుకు కానీ లేకపోతే డిజైన్ టెక్ ఎండి ఎవరైతే ఉన్నాడో వికాస్ కన్వేల్కర్, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలతో మాకేం సంబంధం? ప్యూర్లీ ఆ రెండు సంస్థల మధ్య జరిగినటువంటి లావాదేవీలు. దాన్ని సిమెంట్స్ నాకు సంబంధం లేదని ప్రకటన చేసింది అని అంటే, ఈ అగ్రిమెంట్లలో సిమెంట్స్ ప్రభుత్వం కాదా సంతకం, సిమెంట్స్ తరఫున సుమన్ బోస్ కాదా సంతకం పెట్టింది? ప్రభుత్వం తనకు అనుకూలంగా ఏదో 4 మాటలు సిఐడి దూకుడు పెంచింది. ఏంటి దూకుడు పెంచడం అంటే 4 అధికారులు లాఠీలతో కొట్టడమా? కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించడమా? మీరు అట్లాంటి సంతకాలు పెడితే కోర్టులో చెల్లుబాటు అయితే దానికి ఏమన్నా విశ్వసనీయత కానీ దానికి ఏమన్నా వాల్యూ కానీ ఉందా? రఘురామరాజు కేసు చూసిన తర్వాత సిఐడిలో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏ అధికారి పోయి ఏ సంతకం పెట్టినా కూడా సిఐడిలో దాన్ని నమ్మే పరిస్థితులు ఈరోజు కోర్టులు లేవు, సామాన్య ప్రజానీకం కూడా లేదు.